നമസ്കാരം, ട്രഡീഷണൽ ഫുഡ് കേ സ്വാഗതം. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ గోంగూర మామిడికాయ పప్పు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర మామిడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మామిడికాయ, కందిపప్పు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీరి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకుందాం. పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. పప్పు ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు మామిడికాయ కట్ చేసుకుందాం. మామిడికాయ పై తొక్కని తీసేసుకుందాం. మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని ఉడుకుతున్న పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. పప్పు ఉడుకుతుంది కదా, ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాం. గోంగూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. గోంగూర మామిడికాయ పప్పు ఉడికిపోయింది, ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. పోపు వేగింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూర మామిడికాయ పప్పులో పోపు వేసేసుకుందాం. గోంగూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. గోంగూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. గోంగూర మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.